हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल दीपिका स्वेंटल मैं वीडियो वे लाइनिंग ब्लौज कुटम एलाने वीडियो चूप्चिपोना क्रे वर की चाल क्लियर अर्थम विधा मनमे आलरे मुझे पार्ट कटिंग चूसम कदा मेरीवरना चूड़कते डिस्क्रिपन लिंक इंट्रस्ट उल्लू चूँ इपड़े वनक पार्टीकोनी इला वेसको तरह आलरे नड़म बेल्ट दींकना कदा मनम अंदे दी अडजस्ट इला पैदाका భుజాల మీద వరకు లైనింగ్ ని అడ్జస్ట్ చేసుకొని కింద ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా నడుం పట్టీ కోసం ఇలా సమానంగా పెట్టేసుకున్న తర్వాత కుట్టుకోవాలి మనం చూస్తున్నారు ఇక్కడైతే నేను సమానంగా పెట్టేసుకున్నాను భుజాల దగ్గర నుంచి కాటన్ కాబట్టి జరిగిపోకుండా బానే ఉంటుంది ఇప్పుడు లైనింగ్ దగ్గర చివరికి ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను బా చివర కంట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న మడత ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ కోర లేదు కదా మనకి అందుకనేసి ఒక 1/2 ఇంచ్ మైన నేను స్టిచింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మడత పెట్టేసుకోండి లైనింగ్ ఎంత వరకు ఉందో అంత వరకున మడత పెట్టుకున్నాను మడత పెట్టుకొని దీనిపైన ఒక కుట్టు వేసేస్తున్నాను ఇక్కడ మీకు చేతి పని కావాలంటే చేతి పని చేసుకోవచ్చు నేను ఇక్కడ మిషన్ మీద వేసేస్తున్నాను ఎమింగ్ అనేది చేతి పని చేసుకున్న తర్వాత కూడా ఈ కుట్టు ఇపేయొచ్చు అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసుకోండి లైనింగ్ కి అలానే బ్లౌజ్ పీస్ కి ఇలా చివర్కంట మనకి కనిపిస్తుంది కదా పైన బ్లౌజ్ పై నుంచే వేస్తున్నాను నేను కుట్ అనేది లైనింగ్ జాయింట్ అంతా కూడా పై నుంచే చేస్తున్నాను అదే కనిపించిన క్లాత్ లకైతే లైనింగ్ పైకి పెట్టుకొని జాయింట్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం కనిపిస్తుంది కాబట్టి నేను పై నుంచే జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను ముడతలు ఎక్కడా లేకుండా చేతితో మనం సాఫ్ట్ గా చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడా ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేయాలి లైనింగ్ ని కట్ చేయకుండా పై క్లాత్ ని మాత్రమే చుట్టూ ఎగస్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని భుజాలకు ఎదురుగా వచ్చేటట్టు వెనక డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోండి డాట్స్ ఎక్కడ వరకు రావాలో అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కింద స్టార్ట్ చేసుకొని పైకి వచ్చేసరికి కొంచెం క్రాస్ కు వచ్చేయాలి ఇక్కడ నేను ఒక ఫింగర్ కొలత పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను 3/4 ఉండొచ్చు అన్నమాట ఈ కుట్టు పొడవు అనేది ఇలా వేసేసుకున్నాను రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి ఇలా ఒక ఫింగర్ కొలత అనేది పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి వెనక పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందు పార్ట్ రెడీ చేసుకోవాలి దాని కోసం ఇక్కడ లైనింగ్ తీసుకొని రెండు కూడా ముందుకు వచ్చేటట్టు వేసుకోండి ఇలా నెక్ ఉంటది కదా మనకి ఫ్రంట్ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మన బ్లౌజ్ పీస్ వేసుకోవాలి కట్ చేసిన బ్లౌజ్ ముక్కలు వేసేస్తున్నాను ఇలా వేసుకొని అతుక్కుంటే మీకు రెండు కూడా సమానంగా వస్తాయి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి అలా రాకుండా రెండు కూడా సమానంగా వస్తాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా వేసుకుంటే చూస్తున్నారు కదా దీనికి కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న పీస్ అంతా కూడా తీసేయాలి ముడతలు లేకుండా జాయిన్ చేసుకోండి చేతితో ముడతలన్నీ బయటికి వెళ్ళిపోయేటట్టు ఇలా చేసుకుంటూ ఇలా చుట్టూ జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి Thank you.
ఇలా చుట్టూ నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్ కూడా మనకి భుజాలకి ఎదురుగా రావాలన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో ఆల్రెడీ మనం, సేమ్ అక్కడే నేను ఈ పెద్ద డాట్ అనేది వేసేస్తున్నా. వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ మధ్యలోకి ఇది కూడా ఒక 2 పావు ఉంటే సరిపోతుంది పొడవు అనేది. ఈ పెద్ద డాట్ ఎదురుగా ఈ చంక డాట్ అనేది రావాలన్నమాట. ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడే వచ్చింది సేమ్. ఇలా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా డాట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసినాయి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు 2వ దానికి కూడా వేసే సేమ్ అలానే. ఆల్రెడీ మనం కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా 2.5 హైట్ పెట్టుకున్నాను. ఇది కూడా 2.5. ఈ చంక డాట్ పొడవు వచ్చేసరికి 3.5 4 అలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కోలాగా వాళ్ళ డాట్ ఎక్కడ వరకు ఉందో అలా కొలిచేసి వేసేసుకోండి. చూస్తున్నారు ఇక్కడైతే మనకి ఫ్రంట్ డాట్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా 2 కూడా వేసేసుకోవాలి. పక్క పక్కనే వేసేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట, 2 ముందుకు రావాలని తెలుస్తుంది. ఇలా జాయిన్ చేసేసుకోండి, చుట్టూ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత పై పక్కన నేను ఎక్స్ట్రా పీస్ పైన సైడ్లోని తీస్తున్నాను, కింద అయితే తీయట్లేదు. కింద ఎందుకంటే మనం ఆల్రెడీ లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి తీయకపోయినా పర్వాలేదు. ఇంతే, కింద తీయట్లేదు, ఫోల్డ్లోకి కిందకి వెళ్ళిపోతుంది కదా మడత పెట్టినప్పుడు. ఇప్పుడు పై పక్క నుంచి ఇలా పెట్టుకోండి. మనం లైనింగ్ వేసి కుట్టాం కదా, ఇప్పుడు అలాగే పైన పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ ఒకటే ఉన్నది కింద పెట్టుకోండి లోపలికి వెళ్ళిపోయేటట్టు. చూస్తున్నారా నేను వీడియోలో ఎలా చూపించానో అలా పెట్టుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ పెద్ద డాట్ కొంచెం మడత పెట్టుకోండి, కుట్లోకి పడకుండా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక కుట్టు వేసేసాను, 1/2 ఇంచ్ పట్టుకోండి క్లాత్ అనేది. ఇక్కడ ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ కొంచెం ఉంది కదా కట్ చేసేసేయండి. కట్ చేసేసి మనం 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ లోపలికి మడతెట్టేసుకోండి. ముందు వెనుక కూడా 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా స్టిచ్చింగ్ కోసమని, అంతవరకే నేను మడత పెట్టేసుకోండి. ఇంకా కొలకపోయినా పర్వాలేదు, మనం 1/2 ఇంచే ఉంచాం కాబట్టి స్టిచ్చింగ్ కోసం. ఇలా ఒక కుట్టు వేసేసేయండి లోనికి పెట్టేసుకొని అంతా కూడా. ఇది ఈజీ అన్నమాట, మీకు ఈ షేప్ బెల్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 2వ సైడ్ కూడా సేమ్ అంతే. లైనింగ్ సింగిల్ పీస్ లోపల పెడుతున్నాను, అలానే బ్లౌజ్ పీస్తో కుట్టిందేమో బయట పెట్టాను. ఇలా రివర్స్లో పెట్టుకున్న తర్వాత ఒక కుట్టు వేసేసుకోండి పైనుంచి, పెద్ద డాట్ మడత పెట్టుకొని లోనికి. ఇలా వేసేసిన తర్వాత దీనిపైనే మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి పైన. ఈ 2 కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మనకు పైకి కనిపించకుండా షేప్ బెల్ట్కి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ మడత పెట్టేసుకుంటున్నాను. వెనక సైడ్ మడత పెట్టేసుకొని ముందు సైడ్కి వచ్చేసరికి కొలుసుకోండి, ఎందుకంటే ముందు 2 కూడా సమానంగా ఉండాలి కాబట్టి కొలుసుకొని మడతెట్టేసుకోండి మిగిలిందంతా కూడా. ఇలా పైనుంచి కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి, లైన్ చేసేసుకోండి అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత చూస్తున్నారుగా మనకి ముందు పార్ట్ డాట్స్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనికి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఉక్సులు పట్టి కోసం 1.5 ఇంచ్ ఉన్నది ముక్క తీసుకున్నాను వెడల్పు. ఒక స్టిచ్ వేసేసుకున్నాను చివర. వేసేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి కోసం పెట్టేసి ఈ డాట్ దగ్గర చిన్న కుచ్చు పెట్టానన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మడత పెట్టేసుకోండి. అలా కుచ్చు పెట్టడం వల్ల మనకి లోపలికి మంచి ఫోల్డ్ అవుతుంది అన్నమాట.
ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని లోపలికి పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసేసేయండి. ఇప్పుడు మనం వేసిన ముక్క మాత్రమే రావాలి, బ్లౌజ్ అనేది లోపలికి రాకూడదు, ఓన్లీ లైనింగ్ పీసే రావాలి. చూస్తున్నారు ఇక్కడైతే ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది, నీట్గా ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ చూసుకోండి, షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలి పెట్టుకొని నెక్ ఇలా పెట్టి చూసుకుంటే మనకి ఎగస్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి, తీయకపోతే నెక్ అనేది దగ్గరికి అయిపోతుంది. వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతా కొలుసుకొని స్టిచ్చింగ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయండి. చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ పట్టుకుంటాం కదా మనం నెక్ పట్టి వేసినప్పుడు, దానికి సరిపడగా ఉంచుకొని మిగతాది తీసేసాను. ఇక్కడ కాజాల పట్టి పైన ఉక్సు పట్టి వేసి మనం ఉక్సు ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కాజాల పట్టి వేసినప్పుడు వీడియో కొంచెం ఆఫ్లో ఉంది, ఒక 2 ఇంచెస్ ముక్క తీసుకొని కాజాల పట్టి సైడ్ 2 ఇంచెస్ పీస్ తీసుకొని మనం కింద నుంచి పైకి వేసుకోవడమే. కాజల్ పట్టి అనేది లోపల నుంచి పైకి రావాలన్నమాట, మన వీడియోస్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ వీడియో ఆఫ్లో ఉండడం వల్ల కొంచెం మిస్ అయింది ఆ వీడియో అనేది కాజల్ పట్టిది. ఇలా చూస్తున్నారుగా రౌండ్ అయితే మనకి నెక్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు చేతులు అతుకులు అనమాట, చంకలు అతుకులు అని చెప్పాను కదా, అతుకుల కోసం ఇక్కడ ఇలా పెట్టేసుకొని పీస్ అనేది కింద హ్యాండ్కి నేను పైనుంచి వేస్తున్నాను. ఇలా లైన్ చేసుకోండి, పైన ఉన్న హ్యాండ్కేమో కింద నుంచి వేసుకోండి. ఇలా ఒక సైడ్ వేసేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ లోతు తీసేస్తాం కాబట్టి అవి రెండు కూడా సమానంగా రావడం కోసం ఇలా వేసుకోండి. మడత మీదే ఒకదానికి కింద నుంచి ఒకదాని పైనుంచి వేసుకుంటే ఇంకో ఉన్న సైడ్ మీకు అర్థమైపోతుంది అనమాట, ఒక సైడ్ వేసేసుకున్నాం కాబట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు కింద బ్లౌజ్ పీస్ మీద నేను లైనింగ్ వేసాను, కుట్లు అనేది లోపలికి వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం టర్న్ చేయట్లేదు కాబట్టి ఇలా సేమ్ వేసేసుకున్నాను, ఒక స్టిచ్ వేసేస్తున్నాను లైనింగ్కి. వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎమింగ్ కోసం అనేది నేను ఎమింగ్కి ఎంత ఉంచుకున్నామో అంతా మడత పెట్టేస్తున్నాను. ఇక్కడ లోపలికి మడత పెట్టేసుకుని ఒక కుట్టు వేసేస్తున్నాను. ఈ కుట్టు మనం ఎమింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి, లైనింగ్ కట్ చేయకూడదు. ఎగస్ట్రా మనం ఉంచాం కదా పై పీస్, అది అనేది మొత్తం కట్ చేసేయండి చుట్టూ కూడా. ఇక్కడైతే మనకి సమానంగానే లోతు అది ఏం పోలేదు, అట్లనే ఉంది. ఇప్పుడు రెండో చేయి కూడా సేమ్ అట్లనే, కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ పైనుంచి ఒక కుట్టు వేసేసి సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలానే. ముడతలు లేకుండా ఇలా చేసుకుంటూ చేతితోటి సాఫ్ట్గా చేసుకుంటూ జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ దీనికి కూడా ఎమింగ్కి ఎంత అయితే ఉంచుకున్నామో అంత మడత పెట్టేశాను. ఇప్పుడు ఒక చేతి పైన ఇంకో చేయి వేసి చెక్ చేసుకోండి సమానంగా ఉన్నాయో లేవు, లేదంటే ఒక చేయి పెద్దగా ఒక చేయి చిన్నగా అలా వస్తాయి, అందుకనేసి సమానంగా ఉన్నాయో లేవో ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా కుట్టుకు సరిపడగానే ఉంచుకొని మిగతాది ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడైతే మనకి లోతు కూడా అలానే ఉంది సేమ్. ఇప్పుడు మనకి అన్నీ కూడా అతికేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక పార్ట్ ఇలా వేసుకున్న తర్వాత ముందు పార్ట్ దీని పైనుంచి వేసుకొని రివర్స్లో జాయిన్ చేసేసుకోండి. ఇలా భుజాలు రెండు కుట్లు వేసేసుకోండి, ఒకదానిపైన ఇంకో కుట్టు వేసేసుకోండి, టైట్గా గట్టిగా ఉంటాయి అన్నమాట. డబుల్ కుట్టు వేయడం వల్ల రెండో సైడ్ కూడా అంతే సేమ్. ముందు పక్క నుంచి జాయిన్ చేసుకోండి, మన నెక్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఎగస్ట్రా ఏమైనా ఉంటే ఈ చంక లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడు ఏగుడు దిగుడు ఉన్నాయి అప్పుడు లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోతు అనేది ముందు పక్కకే రావాలి, మనం చేతికి లోతు తీసుకున్నాం కదా, మీకు గుర్తుండడం కోసం అక్కడ ఎఫ్ అని పెట్టుకోండి, ఫ్రంట్ భాగం అని తెలుస్తుంది అన్నమాట. అలా ఎఫ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకొని
ఇక్కడ చూస్తున్నారు కదా సమానంగా వచ్చింది. ఇక్కడ నుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే భుజం మీద నుంచి ఎడ్ సైడ్ అటు సైడే వేసుకోండి, మీకు సమానంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ షోల్డర్ పైన మనం చిన్న కచ్చికాయని పెట్టాం కదా, అది కరెక్ట్గా కుట్టు దగ్గరికి రావాలన్నమాట. షోల్డర్ దగ్గర ఉన్న కుట్టు దగ్గరికి అనేది రావాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ముందు ఒకటి వేసాను కదా, అలానే దాని మీదనే ఇంకోటి వేసేసుకోండి. గట్టిగా ఉంటాయని కుట్లు అనేది డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇలా వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగం ఉంది కదా, కుట్టు దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇవి మెయిన్ అన్నమాట మనకి సైడ్ కుట్లు అనేది. సేమ్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ముందు కూడా అంతే, ఉక్సులు పట్టి ఉక్సులు పట్టిని కొలుసుకొని ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొలుసుకోండి. కాజాల పట్టి పైన ఉక్సులు పట్టి వేసాను. ఇక్కడ చేతులు, చేతి కూడా మళ్ళీ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఒక మార్క్ చేసుకోండి. అలానే చంక దగ్గర కూడా ఇవన్నీ మీరు ఇలా మార్క్ చేసేసుకుంటే కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట, వంకర లేకుండా. మీకు వంకర పోతుందంటే ఇలా ముందే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోండి. దీని పక్క పక్కనే ఇలా మూడు కుట్లు వేసేసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ అలానే కొలిచేసుకొని మూడు మూడు కుట్ల వరకు వేసేసుకోండి. ఇలా ఎక్కడికక్కడ మనం మార్క్ చేసి పెట్టుకుంటే కుట్లు అనేది వంకర లేకుండా వస్తాయన్నమాట. లేదంటే వంకర వచ్చిందంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అది ఇలా ఉగ్గులు ఉగ్గులాగా వస్తాయన్నమాట, మన కుచ్చులు కుచ్చులాగా ఉంటాయన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఈ కుట్టు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మన సైడ్ కుట్లు అనేది స్ట్రైట్గా ఉండాలి. సేమ్ ఇంకా రెండో పక్కన కూడా అంతే. కింద మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చేతులు, ఒక పక్క చేతులు కంప్లీట్ అయిపోతే దాన్ని పెట్టుకొని కొలిచేసుకోండి. అప్పుడు సమానంగా వచ్చేస్తాయి. చంక దగ్గర కూడా అంతే సేమ్, బ్లౌజ్కి ఇచ్చిన సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది చంక ఎంత ఉందో చూసుకొని కొలుసుకున్నాను. కొలుసుకొని ఇంకా స్ట్రైట్గా వచ్చేయాలి. సేమ్ దీనికి కూడా మూడు మూడు కుట్లు వేసేసుకోండి. ఇక్కడైతే మనకి కుట్లు రెడీ అయిపోయినాయి. సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా ఎడ్జ్లు ఉంటాయి కదా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న దగ్గర కొలుసుకోండి, చూస్తున్నారుగా ఎక్కడిది వచ్చిందనమాట. మనం ఇలా కొలుసుకోవడం వల్ల కరెక్ట్గా సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది నడుము చుట్టూ కూడా. చూస్తున్నారు ఇక్కడైతే బ్లౌజ్ రెడీ అయిపోయింది చాలా నీట్గా. ఇప్పుడు మనం నెక్ పట్టి కోసము ఇక్కడ క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను నేను. క్రాస్ పీస్లే తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకుంటే మనకి మళ్ళా నెక్ పట్టి సరిగ్గా రానమాట, వంకర వంకర వస్తుంది. అందుకని క్రాస్ పీస్లే తీసుకోండి. ఆ ఉన్న పీసుల్లోనే క్రాస్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని మీరు క్రాస్కి క్రాసే జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి మెడపట్టి అంతా కూడా స్కిన్కి నీట్గా అంటిపెట్టుకొని ఉంటుంది అన్నమాట. మెడ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అంతా రెడీ అయిపోయింది కదా బెల్ట్ అనేది. ఇప్పుడు బ్లౌజ్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ మెడ కూడా ఎక్కువ పట్టుకోకండి, ఒక పావు ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ హాఫ్ ఇంచ్ అలా పట్టేసుకుంటే ఎక్కువ వెడల్పు అయిపోతుంది మెడ అనేది. మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఉంచుకుంటున్నామో అంత మాత్రమే పట్టుకోండి. కుట్టుకి ఎంత ఉంచుకుంటాం కదా, ఒక హాఫ్ ఇంచ్ అని పావు ఇంచ్ అని అంతే పట్టుకోండి, ఇంకెక్కువ పట్టుకోవద్దు. ఇలా చుట్టూ వేసేసుకున్న తర్వాత లాస్ట్కి కూడా కట్ చేసేసుకొని మడత పెట్టేసుకోండి. లోపలికి మడత పెట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్న టాకాలు ఇచ్చుకోండి. మన కుట్టు మీదకి వెళ్లకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ అయ్యేటట్టు చిన్న చిన్న టాకాలు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది, లోపలికి ఫోల్డ్ అయ్యి మెడపట్టి రౌండ్గా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంత మనం ఏమి ఇంకెంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి.
ఎక్స్ట్రా క్లాత్ని మనం తర్వాత కట్ చేసేయచ్చు అన్నమాట. లైనింగ్ మీదే పడేటట్టు వేసుకోండి, కుట్ అనేది బ్లౌజ్ మీదకి రాకుండా లైనింగ్ మీదే పడాలన్నమాట. ఇప్పుడు మనం మెడపట్టి వేస్తాము, పట్టి మీద పడాలి. ఇలా చుట్టూ వేసేసుకున్న తర్వాత లోపల ఉండే ఎక్స్ట్రా పీస్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ అయిపోకుండా చేయి కింద పెట్టుకొని ఫింగర్స్ అనేది మనం పీస్ మాత్రమే కట్ చేసుకోండి. చూస్తున్నారా, ఇదంతా కూడా మనం లోపలికి పెట్టేసి ఎమింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మెడపట్టి అంతా కూడా ఇలా పెట్టేసుకొని ఎమింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.